హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ. నేను ఇప్పుడు ఎంసెట్ ఈసెట్ గురించి జరుగుతుంది, ఏపీ తెలంగాణలో ఐసెట్ గురించి కూడా జరుగుతుంది. అది ఎంసెట్ ఈసెట్ వెబ్సైట్స్ ఓపెన్ అయ్యాయి. బట్ చాలామంది, నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అంటే కాలేజ్ గురించి డీటెయిల్స్ చెప్పి కొన్ని వీడియోస్ చేశాను. సో కాలేజ్లో ఎలా చూజ్ చేసుకోవాలని చేశాను. సో నా వీడియో ఎక్కడో ఎవరో చూస్తున్నారో షేర్ చేస్తున్నారో తెలీదు, బట్ చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసేసి, అన్న నాకు మంచి కాలేజ్ చెప్పు, బెస్ట్ కాలేజ్ చెప్పు, అది ఇది అని అడుగుతున్నారు. గైస్, ఐ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూసి, ఫోన్ నెంబర్ చూసి నాకు మెసేజ్ చేసే బదులు అసలు నేను ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నాను, అది మీకు ఏమైనా యూజ్ అవుద్దా లేదా అనేది ఒకసారి చూడండి. నేను చేసిన వీడియోస్ మీరు చూడండి, అందులో ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు చాలామంది, కొంతమంది కొన్ని కాలేజ్ గురించి అడుగుతున్నారు, నేను అందులో ఒక వీడియోస్లో క్లియర్గా చెప్పాను. నేను ఏవైతే కాలేజీలు చెప్పానో వాటికంటే ఆ కొన్ని కాలేజీలు ఏవైతే లేవో ఆ కాలేజీలు బిలో యావరేజ్ కాలేజ్ అన్నట్టు. సో అది క్లియర్గా ఉంటుంది వీడియో స్టార్టింగ్లోనే. మనం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తాం కాబట్టి మీకు అది కనపడదు. సో ఏ వీడియో అయినా కంప్లీట్గా చూడండి, మీకు అవసరమైన వీడియోలైనా కంప్లీట్గా చూడండి. సో అనవసరమైన విషయాలు చూడకపోయినా ఏం కాదు, ఇప్పుడు మీరు ఎంసెట్ ఈసెట్ చేస్తున్నారు కదా. సో వాటికి సంబంధించిన వీడియోలు ఫుల్గా చూడండి, అందులో సోచ్ చెప్తున్నారా, ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనేది. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది నన్ను మెసేజ్ చేసి అడుగుతున్నారు ఏంటి అంటే, అన్న ప్లీజ్ అన్న మంచి కాలేజ్ లిస్ట్ పంపన్నా అని. ఒకడేమో ఈ మధ్య రీసెంట్గా ఒక కాలేజ్ గురించి పెట్టి, అన్న ఆ కాలేజీ గురించి నాకు డీటెయిల్ చెప్పవా, అది అటానమస్సా కాదా అన్నాడు. అరే, వెబ్సైట్ అడ్రస్ రాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ కాలేజ్ కోడ్ కొట్టినా, ఆ కాలేజ్ గురించి అడిగినా, వాటికి సంబంధించిన అన్నీ వస్తాయి. ఇప్పుడు గ్రూప్ మల్లారెడ్డి ఉంది, మల్లారెడ్డి 5-6 కాలేజీలు ఉన్నాయి వాళ్ళవి. సో అందులో ఏది అటానమస్ ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, సెర్చ్ చేయాలి. అందులో గూగుల్లో సెర్చ్ చేస్తే అది అటానమస్ ఉంటుంది, ఆ కోడ్ ఉంటుంది, కోడ్ ప్రకారం కొడితే అయిపోతుంది. లేదంటే ఆ కాలేజ్ లిస్ట్ కొడితే, గ్రూప్ అని కొడితే వస్తాయి. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా సెర్చ్ చేసుకోలేకపోతే రేపొద్దున మీరు ఎలా చదువుతారు రా బాబు? అది దాన్ని కూడా నేనే సెర్చ్ చేసి, నేను కొన్ని కొంతవరకైతే సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అప్పుడు సాటిస్ఫై అన్నట్టు. అలాంటి క్వశ్చన్లు అడగండి, టైం వేస్ట్, మీది టైం వేస్ట్, నాది టైం వేస్ట్. అఫ్కోర్స్ మీరు ఫ్రీగా ఉన్నారేమో, బట్ ఐఎమ్ నాట్ ఫ్రీ ఆల్వేస్. సో ఐ వర్క్ ఫర్ యూ లైక్ అదర్స్. నా జాబ్ ఉంది, నేను మీకోసం వర్క్ చేస్తున్నాను, వేరే వాళ్ళకి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో అది అంటే లిస్ట్ కూడా వెతుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్లస్ ఇంకోటి అండి, కొంతమందికి వాళ్ళు ఎంసెట్ రాస్తాడు, ఈసెట్ రాస్తాడు, వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ వెబ్సైట్లు కూడా ఎలా చూడాలో తెలియట్లేదు. వాట్ పిటి ఆన్ యూ గైస్. ఎందుకంటే మీరు వెళ్ళాలనుకున్న వెబ్సైట్ ఎంసెట్ గురించి కూడా, ఏ వెబ్సైట్లోకి వెళ్తే కాలేజ్ లిస్ట్ వస్తుంది, ఏ వెబ్సైట్లోకి వెళ్తే మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ తెలుస్తారు, అవి కూడా తెలియకపోతే ఎలా? రేపొద్దున మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎన్ని పనులు చేయగలుగుతారు? ఎప్పుడు ఆ టిక్టాక్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఉంటే ఎలా? సో ఐ రిక్వెస్ట్, ఐ సిన్సియర్ రిక్వెస్ట్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తెలుసుకోవాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, లేదంటే యూట్యూబ్కి వెళ్ళండి. ఈ రెండిట్లో మీకు దొరకనిది అంటూ ఏమి ఉండదు, బట్ మనకు కావాల్సింది సర్చ్ చేసే ఓపిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓపిక మనకు ఉండదు, సో ఆ ఓపికని క్రియేట్ చేసుకోండి. రేపొద్దున మీరు లవ్ చేస్తున్నట్టయితే అమ్మాయినో అబ్బాయినో, వాళ్ళు ఒప్పుకునే వరకు మీకు ఓపిక ఉందా లేదా? ఓపిక లేకపోతే ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు కదా రోడ్డు మీదే అట్లాంటి పనులు, లేదంటే మనమే అట్లాంటి పనులు చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఓపిక పట్టండి, ఓపికగా సెర్చ్ చేయండి. సో లైఫ్లో అన్నీ కరెక్ట్గా టైంకి వస్తాయి. దేవుడికి ఎంత మొక్కినా ఆ దేవుడు నీకు అవసరమైనప్పుడు ఇస్తాడు తప్ప నువ్వు అడిగినప్పుడు ఇవ్వడు. సో ఏదైనా అంతే, లైఫ్లో కూడా అంతే. సో మీరు నన్ను అడిగే ముందు ఒకసారి మీరు సెర్చ్ చేయండి. రియల్గా చెప్తున్నాను, కొంతమంది చాలా ఎక్సలెంట్ డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళకి హెడ్స్ అప్. వాళ్ళకి రియల్గా అట్లాంటివి అడిగిన వాళ్ళకి నేను మంచి ఇమీడియట్లీ రెస్పాండ్ ఇస్తాను. కొంతమంది పిచ్చిగొండలు డౌట్లు అడుగుతున్నారు, ఆ డౌట్లతో పాటు తిన్నావా పడుకున్నావా అని అడుగుతున్నారు. అట్లాంటి వాటికి రెస్పాండ్ అవ్వాలంటే నాకు బాధేస్తుంది. ఎవ్రీ టైమ్ ఇట్లనే ఉండాల్సి వస్తుంది మీ అందరి కామెంట్ చూసుకుంటూ. ఆల్మోస్ట్ ఐఎమ్ గివింగ్ 90% రిప్లైస్ ఈ మధ్య. ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్ లైక్ దోస్ కామెంట్స్. సో గైస్, మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు కామెంట్ చేసేటప్పుడు, అడిగేటప్పుడు ఒకసారి మీ ప్రయత్నం మీరు చేయండి. తర్వాత మీకు రియల్గా మీకు జరిగిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోతే ఆస్క్ మీ, నాకు తెలిసుంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.